సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు డాక్టర్ ఆర్బి సుధా గారు ఉన్నారు, ఆస్ట్రాలజర్, లైఫ్ కోచ్. మేడంతో కొన్ని విషయాలు మాట్లాడి ఆవిడ దగ్గర నుంచి ఉన్న కొన్ని ఇంపార్టెంట్స్ టాపిక్స్ని గ్యాదర్ చేసి మీకు కూడా షేర్ చేయబోతున్నాను. సో మేడం నమస్తే. మేడం నమస్కారం అమ్మ. మేడం ఈరోజు అంటే సహజంగా వింటున్నాను 12 రాసులు ఉంటాయి, 12 రాసుల్లో మార్పులు ఉంటాయి, సో వాళ్ళకి పరిహారాలు ఎలా చేసుకుంటుంటారు, తర్వాత వాళ్ళకి జెమ్ స్టోన్స్ పెట్టమంటుంటారు, సో ఇవన్నీ ఏంటి మేడం? యాక్చువల్గా మనం నువ్వు చెప్పింది కరెక్టే, 12 రాసులు ఉంటాయి కరెక్టే. పరిహారం అనే వచ్చేప్పటికి జెమ్ స్టోన్స్ కూడా ఒక పార్ట్ అనమాట. అంటే మనం జాతి రత్నాలు అంటాం, మూవీ కూడా వచ్చింది కదా జాతి రత్న, అంటే అన్నిటికన్నా మిన్నవ్ అని అర్థం. అంటే ఏంటంటే మన రెమెడియల్ మెషర్స్లో కూడా మనం పూజలు చేస్తాము, మళ్ళీ హోమాలు చేస్తాము, మన పుణ్యక్షేత్రాలకు వెళ్తాం, మళ్ళీ ఇంకోటి ఏంటంటే స్నానం, సముద్రపు స్నానం కూడా చెప్తాం. ఇవన్నీ చేసుకుంటున్నా కూడా మనకి జెమ్ స్టోన్స్ అనేది జాతి రత్నాలకి ఉన్నత స్థాయిని మనం వేదిక అస్ట్రాలజీలో ఇచ్చామన్నమాట. బేసిక్గా నేను జాతకాలు చెప్తూ ఉంటాను కనుక మనకి కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది అనుకుందాం కాసేపు. కానీ జాతి రత్నాలు అని వచ్చేప్పటికి ఏమవుతుందంటే, ఇప్పుడు ఎవరిది వాళ్ళకి జాతకాలు ఉంటాయి కరెక్ట్. సో ఆ జాతకాలు ఉన్నా కూడా దాంట్లో ఏముంటాయి, ఇంకాను మనం ఏంటి నక్షత్రం చూసుకోవాలి, తర్వాత వాళ్ళ లగ్నం చూసుకోవాలి, దాని తర్వాత ఎక్కడ ఈ 9 గ్రహాలు ఉన్నాయి అది చూసుకోవాలి, తర్వాత గోచారం కూడా చూసుకోవాలన్నమాట. అసలు గోచారం అంటే ఏంటి? గోచారం అంటే ఏంటంటే, సపోజ్ నీది ఎగ్జాంపుల్ తీసుకుంటే, నాదైనా సరే ఎవరిదైనా సరే, మనం పుట్టినప్పుడు మనకి ప్లానెటరీ పొజిషన్ ఒక చోట ఉంటాయి. అంటే ఏంటి, మనం ఏంటంటాం ఫోటోగ్రాఫ్ ఆఫ్ హెవెన్ అంటాం జాతకాలని. అంటే ఏ పొజిషన్లో ప్లానెట్స్ ఉన్నాయో అది మన జాతకం మనం పుట్టినప్పుడు. ఏదైనా మనం పుట్టిన టైము తేదీ ఇవన్నీ మార్చలేము కదా. అవునండి. సో అది కాన్స్టెంట్ అనమాట. ఇప్పుడు గోచారం అంటే ఏంటంటే ప్లానెట్స్ అనేది తిరుగుతూనే ఉంటాయి కదా, ఒక ఇంట్లోంచి ఒక ఇంట్లోకి వెళ్తూనే ఉంటాయి, తిరుగుతూనే ఉంటాయి, ఏ డిగ్రీలో వెళ్తాయి, ఎక్కడికి వెళ్తాయి అని చూసుకోవడమే గోచారం. సో గోచార రీత్యా ఒకటి ఉంటుంది, దశా విశేషాలు ఒకటి ఉంటాయి, జన్మ నక్షత్రం బట్టి ఒకటి ఉంటుంది, జన్మ జాతకం బట్టి ఉంటుంది, ఇంకా చాలా ఉన్నాయి. చూసుకోవాలా మేడం ఇవన్నీ? చాలా చూసుకోవాలి. ఇప్పుడు మనకి మనం ఒకళ్ళకి జాతిరత్నం ఇచ్చాము అనుకో, జాతిరత్నం ఎందుకు ఇస్తాము? వాళ్ళ ఉన్నత స్థాయికి రావడానికే కదా. ఎవడైనా నేను కిందకి దిగజారిపోతానని చెప్పి తీసుకుంటారా? అవును మేడం. తీసుకోలేరు కదా, ఎందుకు వేసుకుంటారు? రెమెడియల్ మెషర్స్ చేయం కదా. కష్టాల్లో ఉంటారు, లేకపోతే ఏదైనా కరెక్ట్ బిజినెస్ పరంగా కానివ్వండి, మ్యారేజ్ పరంగా కానివ్వండి, చాలా వాళ్ళు అంటే ఇది అయిపోతుంటారు లోపలగా. కొంచెం మనం రెమెడీస్ అవన్నీ చెప్తూ ఉంటారు. కరెక్ట్ కరెక్ట్ చెప్పింది, అబ్సల్యూట్లీ రైట్. బట్ ఏంటంటే రెమెడియల్ మెషర్స్ ఎందుకు ఇస్తాము అంటే వాళ్ళు ముందు చూపు మనకి. అంటే ఈ పీరియడ్ బాగున్నప్పుడు మీరు నడవడానికి కూడా కొంచెం ధైర్యం కావాలి కదా. ఇప్పుడు అసలు మంచి స్థితిలో లేరు నువ్వు అన్నట్టు అనుకుందాం, కాసేపు కుంగిపోయి ఉన్నారు, లేకపోతే కొంచెం బాధపడుతూ ఉన్నారు అన్నప్పటికీ మనం రెమెడియల్ మెషర్స్ చెప్తాం. ఎందుకు చెప్తాము? ఆ దారిలో నడుస్తారు, రేపు వాళ్ళకి వెలుగు కనిపిస్తుంది. ఆస్ట్రాలజీ అంటేనే అంతే కదా, జ్యోతిషం అంటే ఏంటి? వెలుగు. ఆ వెలుగు ఇవ్వడానికి మనం ఈ రెమెడియల్ మెషర్స్ అన్నీ చెప్తూ ఉంటాం అన్నమాట. కానీ దీంట్లో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఒక్కొక్క రాశికి ఒక్కొక్క జాతి రత్నం మనం చెప్పుకున్నాం. ఒక్కొక్కటి అసైన్ చేస్తున్నారు, జస్ట్ లైక్ మ్యాథ్స్లో x = a, y = b, లేకపోతే x = 2. అంటే ఏంటంటే ఈజీ అవుతుంది అని. అండ్ 12 రాసుల వారికి ఏంటంటే 12 నవగ్రహాలు 9 కదా, 12 రాసులు కూడా ఈ నవగ్రహాల్లో 7 గ్రహాలకే మనమేమో ఆధిపత్యం ఇచ్చాం అన్నమాట. ఆధిపత్యం తర్వాత ఎందుకంటే రాహుకేతు అనేది షాడో గ్రహాలు, అంటే మనకి ఛాయాగ్రహం అంటాం, ఆ ఛాయాగ్రహాలకి మనమేమో ఆధిపత్యం ఇవ్వలేదన్నమాట. కానీ వాటికి జాతిరత్నాలు లేవా? ఉన్నాయి, వాటికి జాతిరత్నాలు ఉంటాయి. ఎప్పుడు దశా విశేషాలు వచ్చినప్పుడు, అంటే ఆ దశ వచ్చినప్పుడు, లేకపోతే రాహు ఏమో బాగాలేదు జాతకంలో, అంటే ప్లానెట్స్ మారుతూ ఉంటాయా మేడం? అంటే జాతకం ఒకటి కాన్స్టెంట్, మిగతాంతా మారుతూ ఉంటా. అంటే చంద్రుడు 2 రోజులకు ఒకసారి, 2.5 రోజులు. ఓకే. సన్ ఏమో మంత్కి ఒకసారి, తెలిసిందే, అందుకనే ఒక మంత్ అని చెప్తాం అన్నమాట, ఈ నెల అని చెప్తాం. అది సన్ పట్టి వస్తుంది మనకి. అండ్ మనకి నక్షత్రం అనేది, రాశి అనేది ఏంటంటే ఏ నక్షత్రంలో మనం పుట్టామో అది రాశి అవుతుంది. అలాగే ఏంటంటే 12 రాసులు అంటే జనరల్గా మనం చెప్పుకున్నాను, మేషం, వృషభం, దాంట్లో మిథునం అవన్నీ, అది జనరల్గా. బట్ మీరు ఏ రాశిలో పుట్టారో దాన్ని బట్టి మనం జాతకాన్ని పరిశీలించిన తర్వాత ఒక జాతిరత్నం అనేది ఇస్తామన్నమాట. సో దాంట్లో మొదటిగా ఏంటంటే మనకి మేషరాశియే వస్తుంది. సో మేషరాశి గురించి మాట్లాడుకునే ముందు మనమేమో ఇవి మాట్లాడుకుందాం, ఆధిపత్యం గురించి మాట్లాడుకుందాం. అంటే అందరికీ తెలిసిన ఒక విషయం, 9 గ్రహాలు అన్నాను కదా, సన్, మూన్ అంటే ఏంటి, సూర్యుడు, చంద్రుడు,
అది ఫస్ట్ మనకి రెండు కళ్ళు అనుకుందాం, లేకపోతే ఇప్పుడు జగత్కే మనకి వెలుగునిచ్చేది సూర్యుడే, రాత్రి ఏమో మనకి చంద్రుడు చల్లగా చూస్తాడు, ఇవి రెండు తెలుసు మనకి. వాళ్ళని తల్లిదండ్రులు అనుకుని, లేకపోతే ప్లానెట్స్ అని పేరెంట్ ప్లానెట్స్ అనుకుందాం, కాసేపు అలా తీసుకుంటాం అన్నమాట. తర్వాత ఉన్నది కుజుడు, కుజుడు తర్వాత రాహు, రాహు తర్వాత గురు, గురు తర్వాత శని, శని తర్వాత బుధుడు, బుధు తర్వాత శుక్రుడు, శుక్రుడు తర్వాత కేతు. యాక్చువల్గా బుధుడు తర్వాత కేతు, కేతు తర్వాత శుక్రుడు అనుకో, దట్స్ ఓకే, ఎనీ క్రోనాలజీ ఈజ్ ఓకే. బట్ ఇవి 9 ప్లానెట్స్. సో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క జాతిరత్నం చెప్పాం అనమాట. సూర్యుడికి అయితే కెంపుల్ చెప్పాము, చంద్రుడికి అయితే మనమేమో పర్ల్స్ ముత్యాలు, మార్స్కి అయితే కోరల్ పగడాలు, తర్వాత నెక్స్ట్ రాహుకేమో గోమేధికం హేస్నోయిట్ అంటాము. గురువుడికి అయితే ఏంటంటే, గురువుకి మనం చెప్పుకునేది ఏంటంటే కనక పుష్యరాగం, అలాగే పుష్యరాగం కూడా చెప్తాం. కనక పుష్యరాగం అనేది మనం ఎవరికైనా డబ్బు కావాలి అన్నప్పుడు, లేకపోతే వాళ్ళు ఉన్నత స్థాయికి రావాలి దేంట్లో, డబ్బు పరంగా బిజినెస్ పరంగా ఎవరికైనా కావాల్సింది ఈ కాలంలో అదే అనుకో, బట్ స్టిల్ ఈ రెండు విడదీస్తాం అనమాట. హెల్త్ పరంగా కూడా మనం పుష్యరాగం ఇస్తాం, అది వైట్గా ఉంటుంది. శనికేమో నీలాలు, బుధుడికి పచ్చలు, ఓకే, కేతుకేమో వైడూర్యాలు, శుక్రుడికేమో మనకు తెలిసిందే వజ్రం. ఓకే, శుక్రుడిని ఆల్సో లక్ష్మీదేవి, కుబేరుడు అన్నింటిలోనూ కలుపుతాం, ఎందుకంటే శుక్రదశ వచ్చినప్పుడు బాగా వాళ్ళు డబ్బు సంపాదిస్తారు, ఉన్నత స్థాయికి వస్తారు అని. సపోజ్ వాళ్ళ పీరియడ్ బాగాలేదు అన్నప్పుడే మనం ఇచ్చినప్పుడు వస్తారు అన్నప్పుడు, వాళ్ళ పీరియడ్ బాగున్నప్పుడు కూడా ఎంత బాగా పైకి వస్తారు, దాన్ని స్ట్రెంగ్తన్ చేస్తే. అంటే ఏంటంటే ఏదైనా మనం బలపరుస్తున్నాం. మనం ఇప్పుడు పీరియడ్ బాగుంది వీళ్ళకి, వీళ్ళు ఇంకా బాగా ఉన్నత స్థాయికి వస్తారు అంటే ఏంటి, అంతే కదా పరిగెత్తడం, నడిచే వాళ్ళని పరిగెత్తిస్తాం. పరిగెత్తించడానికి కూడా మనం ఈ జాతిరత్నాలు అనేవి వాడుతూ ఉంటాం అన్నమాట. అలాగే జాతిరత్నాలు మన దగ్గర దొరుకుతాయి, నాకు తెలిసిన జెమాలజిస్ట్ ఉన్నారు ఆయన దగ్గర కూడా దొరుకుతాయి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఎప్పుడు ఎప్పుడైనా సరే జాతకం మీకు నమ్మకమైన వాళ్ళ దగ్గర, మీ ఆస్ట్రాలజిస్ ఉంటే సరే, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళైనా సరే పరిశీలించుకుని అప్పుడు వేసుకోవాలి. ఎందుకంటే పీరియడ్ అనేది మారుతూనే ఉంటుంది, మన టైం మారుతూనే ఉంటుంది, అందరికీ తెలిసిన ఒక విషయం. సో మారుతూ ఉన్నప్పుడు మనం ఏంటంటే ఎప్పుడు ఒకటే వేసుకుంటే కుదరదు. అంటే చాలామంది ఏం చేస్తారంటే, నేను జన్మ నక్షత్రాన్నే వేసుకుంటా అనుకుంటారు, అది అర్థం కాదు వాళ్ళకి. ఎందుకు వాళ్ళు ఇవ్వట్లేదు, యూతలు వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఒక డాక్టర్ ఒకలాగా చెప్తాడు, ఇంకో డాక్టర్ ఇంకోలాగా, అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు చెప్తారు, దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్. అల్టిమేట్గా మనకి ఏం కావాలి, రిజల్ట్ అనేది కావాలి. అలాంటప్పుడు ఏంటి, రిజల్ట్ కావాలి అన్నప్పుడు అంటే ఏంటి, మనం ముందుకు సాగిపోవాలి, నడవకూడదు, పరిగెత్తుకుని వెళ్ళాలి, దూసుకుపోవాలి, బూస్ట్ రావాలి, అంతే. అది బూస్ట్ రావాలి అన్నప్పుడు మనం ఏంటంటే దానికి కలర్ చెప్తాము, కట్ చెప్తాము, వెయిట్ చెప్తాము, ఏ ఫింగర్కి వేసుకోవాలో చెప్తాం, ఏ రోజు వేసుకోవాలో చెప్తాం. ఇప్పుడు నేను అదే అడగబోతున్నాను, చాలా మంది ఇన్ని క్యారెట్స్ పెట్టుకోవాలి, ఇంత ఉండాలి అంటారు కదా, సో అది రాశి నక్షత్రం బట్టి ఉంటుంది, మొత్తం జాతకం బట్టి. అందుకనే జాతకం పరిశీలించాలని చెప్పి ఇవన్నీ చెప్తున్నాను నేను. జాతకం పరిశీలించకుండా మనం ఏది ఇవ్వలేము అనమాట. నేను జనరల్గా చెప్పచ్చు, సన్ సైన్స్ ఉంటాయి. ఇప్పుడు సన్ సైన్స్ అనేది, నేను సపోజ్ జూలైలో పుట్టారనుకుందాం, సపోజ్ జూన్ 20th నుంచి జూలై 20th వరకు లియో అనుకుందాం, అలా అవ్వదు మనకి. సో ఆ రోజులో పుట్టిన వేరే నక్షత్రంలో పుట్టచ్చు, వేరే రాశిలో పుట్టి ఉండొచ్చు. కానీ మ్యామ్, మనం తెలుగు పరంగా చూసుకోవాలా, ఇంగ్లీష్ పరంగా చూసుకోవాలా? మన వేరే నక్షత్రంతో మీనకు వచ్చేస్తుంది అది. అది నక్షత్రం అనేది డిఫరెంట్, అందుకే చెప్తున్నాను సన్ సైన్ డిఫరెంట్, మూన్ సైన్ డిఫరెంట్. నక్షత్రం అనేది ఏంటి, మూన్ సైన్. సో సన్ సైన్ కాన్స్టెంట్గా ఉంది అక్కడ, అది కూడా కాన్స్టెంట్ కాదు యాక్చువల్గాను, ఒక నెల ఉంటుందని చెప్పాను. నక్షత్రం అయితే 2 రోజులు, 2.5 రోజులు మారిపోతుంది. ఒక మంత్ ఉంటుంది సన్ ఒక ఒక రాశిలో, కానీ ఒక సైన్లో అనుకుందాం కాసేపు. బట్ ఏంటంటే అది కూడా మారుతూనే ఉంటుంది, ఎందుకంటే ఎప్పటికైనా సైడిరియల్ సిస్టమ్ అయినా ఇంకో సిస్టమ్ అయినా సైనా సిస్టమ్ అంటాం, ఈ సిస్టమ్స్ అన్నింటిలోనూ ఏంటంటే మారుతూనే ఉంటాయి, ఎందుకంటే మన ఎర్త్ యాక్సెస్ కూడా మారుతుంది అంటాం మనం. సో దాన్ని బట్టి చాలా ఉంటాయి అన్నమాట క్యాల్కులేషన్స్, దీంట్లో చేయవలసింది. ఈ క్యాల్కులేషన్ని చేసి వచ్చినప్పుడు ఏంటంటే అప్పుడు మనకు ఒక జాతకం వస్తుంది. నేను ఇందాక చెప్పినట్టు, ఇట్ ఈస్ అ ఫోటోగ్రాఫ్ ఆఫ్ హెవెన్ వెన్ యూఆర్ బోర్న్. అంటే నువ్వు పుట్టినప్పుడు ఏ పరిస్థితుల్లో ప్లానెట్స్ ఉన్నాయి, ఏ ఇంట్లో ఉన్నాయి, ఏ నక్షత్రంలో ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఎన్ని డిగ్రీస్లో ఉన్నాయి, ఇవన్నీ చూసిన తర్వాత మనం ఒక జాతకం వేస్తాం. ఆ జాతకం వేసిన తర్వాత, అది పరిశీలించిన తర్వాత, ఇప్పుడు గోచారం కూడా చూసుకుని దాన్ని బట్టే మనం ఒక జాతిరత్నం అనేది ఇస్తాం అన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే కంపారిజన్ అవుతుంది మనకి. ఇప్పుడు
నాట్ ఓన్లీ జాతకం, జాతకం ఒక ప్రెడిక్షన్ అవుతుంది, దాని తర్వాత మనకి దశా విశేషాలు చూసుకోవాలి, వింశ్వరీ దశా సిస్టమ్ అంటాం, అది చూసుకుంటాం, గోచారం చూసుకుంటాం. ఇప్పుడు గోచార రీత్యా కూడా ఈ సంవత్సరం ఏంటంటే మేజర్ ప్లానెట్స్ అన్నీ మూవ్ అవుతున్నాయి. సో అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఏప్రిల్లో ఏమో గురు మూవ్ అయ్యాడు, జనవరిలో ఏమో శని మూవ్ అయ్యాడు, దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది. చాలా మందికి నువ్వు చూస్తూ ఉండొచ్చు కదా, చాలా మంది పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కింద పడిన వాళ్ళు ఉంటారు. సో దీని ఇలాంటివన్నీ జరగకుండా అంటే ఏంటంటే మీ జీవనం ఎట్లాగ ఈజీగా సాగిపోయేటట్టు, అంటే సాఫీగా వెళ్ళిపోయేటట్టు, మీకు కావాల్సినట్టు వెళ్ళేటట్టు చూసుకోవాలి అంటే జాతినత్నాలు వేసుకోవడం అనేది మంచిదన్నమాట. కానీ నేను ఇందాక నుంచి చెప్పేది ఏంటంటే జాతకం ఫస్ట్ పరిశీలించుకోవాలి మీకు తెలిసిన వాళ్ళ దగ్గర, దాని తర్వాత మంచి జెమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. కొంచెం చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏంటంటే ఈజీగా ఎక్కడ ప్రాబ్లం ఉందో పట్టుకోగలుగుతారు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే. అందుకోసం చెప్పడం అన్నమాట. ఇప్పుడు జెమాలజిస్ట్ కూడా ఎందుకు చెప్తున్నాము అంటే ఇట్ ఇస్ బికాస్ దాంట్లో మనకి తెలిసిన ఒక విషయం ఏంటి, జాతి రత్నాలు అంతా మనకి భూమిలోంచి వస్తాయి. భూమిలోంచి వచ్చినవి మనకు కల్మషం ఉంటుంది, ఓకే, క్రాక్స్ ఉంటాయి, లోపలంతా క్లారిటీ ఉండదు. సో ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ ఎఫెక్ట్ ఇస్తాయి అన్నమాట. కలర్, కట్, క్లారిటీ అండ్ వెయిట్ ఇందాకనే మెన్షన్ చేశా. అది ఏ రోజు వేసుకోవాలి, ఏ ఫింగర్కి వేసుకోవాలి, ఏ హ్యాండ్కి వేసుకోవాలి, ఇన్ని చెప్తాం అన్నమాట. ఇన్ని చెప్పిన తర్వాత ఒక జాతి రత్నం అనేది అంటే ఏ మెటల్లో వేసుకోవాలని కూడా చెప్తాం, గోల్డ్లో కానీ సిల్వర్లో కానీ అన్నీ కూడా చెప్తాం అన్నమాట. అది కూడా ఏంటంటే వాళ్ళ పరిస్థితిని బట్టి, జాతక పరిస్థితిని బట్టి ఉంటుందన్నమాట. అది దాని తర్వాతే మనం ఒక స్టోన్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అది కూడా ఏ రోజు వేసుకోవాలని చెప్పే ఇస్తాం అన్నమాట. తప్పక అవన్నీ వేసుకుంటే వాళ్ళు ఉన్నత స్థాయికి వస్తారు. నాన్ వెజ్ తింటున్నప్పుడు లేకపోతే ఎవరైనా చనిపోతే చూడడానికి వెళ్ళినప్పుడు పెట్టుకోవచ్చా మేడం? తప్పేం లేదు, జాతి రత్నాలకి దానికి, ఎందుకంటే మట్టి కదా, మట్టిలు మినరల్సే కదా. అంటే చాలా మంది అవి పవిత్రమైనవి కదా తీసి వెళ్తూ ఉండడం చూశాను నేను. అవును, అలా చేయొచ్చు, బట్ వాళ్ళ నమ్మకం బట్టి ఉంటుంది. బట్ మనం ఏం చేస్తామంటే ఇంటికి వచ్చిన తర్వాత వాష్ చేసుకుంటాం కదా, ఎప్పటికైనా స్నానం చేస్తాం బయటకు వెళ్ళి ఇలాంటి వచ్చినప్పుడు అవి వాష్ అయిపోతాయి. సో దాంట్లో ఉన్నవన్నీ అంతే కదా, మట్టి మన మీద పడితే వాష్ చేసుకోము, అట్లానే మినరల్స్ కూడా అంతే, కూడా వాష్ చేసుకుంటాం. లేకపోతే ఏంటంటే ఎక్కువ నమ్మకం ఉన్న వాళ్ళు ఏంటంటే దేవుడి గదిలో పెట్టి లేకపోతే సాంబ్రాణి వేసి తీసేసుకోమంటాం అన్నమాట, అలా కూడా చేయొచ్చు. కానీ ఏంటంటే ఇదంతా జాతి రత్నాలు అనేప్పటికీ అదొక పెద్ద సబ్జెక్టు, జాతకాలు అనేప్పటికీ ఒక పెద్ద సబ్జెక్టు. తెలిసిన వాళ్ళ దగ్గరికి, నా దగ్గరికే రావాలి అని మనమేం అంటలేదు, బట్ తెలిసిన వాళ్ళ దగ్గరికి, మీకు నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిశీలించుకుని వేసుకోవడం అనేది. ఎందుకంటే జాతి రత్నాలు పైకి తీసుకెళ్తాయి, కిందకి తీసుకొస్తాయి. మనకి కిందకి వెళ్ళాలని ఐ డోంట్ థింక్ అలా అడుగుంటారని నాకు, నేను అనుకోవట్లేదు. ఎవరైనా ఇప్పుడు ఒక తల్లి అయినా సరే, లేకపోతే పేరెంట్స్ అనుకుందాం, తల్లి అన్నా నేను, పేరెంట్స్ అనుకుందాం, లేకపోతే బంధుమిత్రులు అనుకుందాం, ఎవరైనా కూడా మన అలాయా అనుకోరు కదా. అలాంటి వాళ్ళు ఐ మీన్ ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి మంచివి తీసుకోవాలని, పైకి వెళ్ళాలని అనుకుంటాం. సో ఎవరైనా మనం అడ్వైస్ ఇచ్చినప్పుడు పైకి రావాలని అడ్వైస్ ఇస్తాం అన్నమాట. అందుకోసం చాలామంది మేడం చూశాను అంటే ఒక్క అంటే రింగ్లోనే 9 స్టోన్స్ చూశాను. అవును, కొందరికి కాంబినేషన్ చూస్తాను, పర్ల్ పెడతారు, అలాగే పగడం పెడతారు, రెండు రెండు పెడతారు. దశ విశేషాలు అన్నమాట. అంటే మెయిన్ దశ ఒకటి ఉంటుంది, సబ్ దశ ఒకటి ఉంటుంది అన్నమాట. అంతర్దశ అయిపోగానే తీసేయచ్చా వాళ్ళు? తీసేయచ్చు, అంటే రెండు పెట్టుకోవాలని లేదు, మరీ ఎక్కువ బాగాలేకపోతే అప్పుడు ఇస్తాం అన్నమాట, లేకపోతే ఒకటి సరిపోతుంది. యాక్చువల్గా దశా లార్డ్ గురించి ఐ మీన్ వచ్చినప్పుడు అది ఇస్తాము, లేకపోతే రెండు సబ్ దశ కూడా మనం అంతరు కూడా చూసుకుని ఇవ్వచ్చు. నాట్ ఓన్లీ దట్, 9 పెట్టినప్పుడు ఏమవుతుందంటే, నేను ఇందాక అడిగిన క్వశ్చన్కి 9 పెట్టుకోవచ్చు, కానీ ఎంత పవర్ ఉంటుంది దాంట్లో ఉండదు కదా, ఇన్ని క్యారెట్స్ అని ఉండదు. సో ఏది కరెక్ట్గా పనిచేస్తుంది అలా తెలుస్తుంది మనకి, పనిచేయవు సగం. ఆ క్యారెట్ ఆ వెయిట్ మనం కరెక్ట్గా పెట్టుకున్నప్పుడే అవి పనిచేస్తాయి, మనం ఆ మెటల్లో పెట్టుకున్నప్పుడే పనిచేస్తాయి. నాకు తెలిసి వాళ్ళు తెలియదేమో, చూసి అట్రాక్ట్గా ఉందని కొనుక్కొని పెట్టుకుంటారేమో. అది వాళ్ళకి తెలిసి కూడా పెట్టుకుంటారు, నవరత్నాలు చాలా మంది పెట్టుకుంటారు, కానీ దానికి ఏంటంటే అంత ఎక్కువ పవర్ ఉండదు. ఇప్పుడు ఏదైనా మనం ఒకటి సింగిల్గా తీసుకున్నప్పుడు దానికి క్యారెట్స్ ఉంటాయి కదా, ఇంత వెయిట్ అని ఉంటుంది. ఎందుకని ఇస్తాము అది? బికాస్ ఆ దశ విశేషాలు, లేకపోతే ఆ లెట్సే జాతకం మోర్ పవర్ఫుల్ యా. సో ఆ జాతకానికి అది పనికొస్తుందనిగా ఇస్తున్నాము. ఇప్పుడు 9 వేసుకుంటే దా ఏవి పనికొస్తుంది ఎలా తెలుసు? అందుకోసం అన్నమాట నేను ముందు నుంచి ఎవరికి చెప్పినా కూడా పరిశీలించుకుంటే కానీ తీసుకోవద్దనే చెప్తా. ఎందుకంటే కొన్ని ఏంటంటే రివర్స్ ఉంటాయి, రివర్స్ వస్తాయి అన్నమాట. అంటే ఏంటి, అది వేసుకున్న తర్వాత కిందకి కిందకి దిగజారిపోయిన వాళ్ళు,
ఉంటారనమాట, ఉన్నారు కూడా, బట్ వింటాం వాళ్ళు వస్తే వచ్చి చెప్తూ ఉంటారు కదా. సో అలాగా మాకు ఎక్స్పీరియన్స్ కానీ మన ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు వెనక ఏం చెప్పలేదు అనుకో. చూసారు కదండి, ఆర్బి సుధా గారు మనతో ఇవాళ ఎన్ని బోల్డన్ విషయాలు చెప్పారో. అయితే నాకు కూడా ఇవాళ బోల్డన్ విషయాలు తెలిసాయండి. అసలు నిజం చెప్పాలంటే జెమ్ స్టోన్స్ వరకు ఇప్పటి వరకు నాకు ఏం తెలియదు. మేడం చెప్పిన మాటలను చాలా తెలుసుకున్నాను అనమాట. మీ జాతక ప్రకారము ఏ స్టోన్ పెడితే ఎలా ఉంటుందో అదన్నీ పరిశీలించి బెస్ట్ జెమ్ స్టోన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బెస్ట్ జమ్ముల దగ్గరికి వెళ్ళి మీరు చూపించుకొని ఎంత క్యారెట్ దానికి వర్త్ ఉంటుందో మీ జాతక ప్రకారం అది చేసి మీరు పరిహారం చేసుకొని పెట్టుకుంటే మీ లైఫ్ బాగుంటుందండి. మేడం కూడా ఇంకా నాకు చాలా విషయాలు ఇంకా చెప్పాలనుకుంటున్నారు, అది ఇప్పుడు కాదు, నెక్స్ట్ మళ్ళీ మేడంని కలిసి బోల్డ్ విషయాలు ఇంకా తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.